నెల్లూరు జిల్లా మనుబోలు కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో అక్కంపేట మాజీ సర్పంచ్ వైకాపా యువనాయకుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఆయన సొంత నిధులతో 10 లక్షలతో నిర్మించినటువంటి రిసెప్షన్ భవనాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ డబ్బులు అందరూ సంపాదిస్తారు కానీ కొందరు మాత్రమే సేవాభావంతో నలుగురికి ఉపయోగపడే విధంగా ఖర్చు చేస్తారన్నారు. వారిలో ముందు వరుసలో నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ప్రథమ స్థానంలో నిలుస్తారన్నారు. తన తల్లిదండ్రుల పేరు మీదుగా ఈ భవనం కట్టించి ఆదర్శంగా నిలిచారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పి వెంకటరత్నం, గూడూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి, గూడూరు రూరల్ సిఐ శ్రీనివాసన్ రెడ్డి, మనుబోలు ఎస్ఐ ముత్యాలరావు పాల్గొన్నారు. ఉన్నటువంటి సిబ్బంది తక్కువ, ఏదన్నా ఉంటే వాహనాలు సరిగ్గా లేనటువంటి పరిస్థితి, భవన సౌకర్యాలు ఉండవు, పాపం ఏదన్నా మహిళలు ఉంటే అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది రకరకాలైనటువంటి కష్టాలు పడుతుంటారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు సరిపోవు ఒక్కొక్కసారి. అయినా సరే దాతలు ఇటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఈ సమాజంలో ప్రజల కోసం పనిచేసేటువంటి, ప్రజల రక్షణ కోసం పనిచేసేటువంటి, ప్రజల మాన ప్రాణాలను కాపాడేటువంటి వ్యవస్థ పట్ల మనందరం కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో మొదటిగా ఈ మండలానికి సంబంధించి దృష్టి పెట్టినటువంటి వ్యక్తిగా దీనికి సంబంధించి కిరణ్ ఒకడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మహిళలకు సంబంధించి, అణగారిన వర్గాలకు సంబంధించి, బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఒక అసాధారణమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తులుగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయేటువంటిది ఇద్దరు, ఒకరు రాజశేఖర రెడ్డి గారు, ఒకరు మనకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాను. మహిళల్ని గౌరవించి, మహిళలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కమ్యూనల్ పోలీసింగ్, అంటే పోలీసులు కమ్యూనిటీతో కలిసిపోయేటటువంటి ఒక కమ్యూనల్ పోలీసింగ్ లో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఒక రిసెప్షన్ రూమ్ కట్టాలని ఆయన ఆలోచించినప్పుడు దానికి సంబంధించి డోనర్స్ కోసం వెతుకుతూ అప్పటి ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డి గారు నన్ను కలవడం జరిగింది. కలిసినప్పుడు దానికి ఎంత స్పేస్ అవసరం అవుతుందంటే చాలా చిన్నదన్నా, ఒక 2-3 లక్షలతో అయిపోద్ది అని పురవాయించినప్పుడు నేను ఒకరోజు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు నలుగురు వస్తే ఇద్దరు బయట నిలబడవలసిన పరిస్థితి. నేనేం చెప్పానంటే సార్, దానిలోనే ఇంకో పోస్ట్ నడిషనల్గా కట్టుకొని ఎస్ఐ రూమ్ కూడా మీరు ఉపయోగించుకుంటారంటే దానికి సంబంధించి స్పేస్ కనుక్కుంటే మీరు రెడీ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు దానికి సంబంధించి నేను మా తండ్రి గారు పేరు వేసుకుంటానండి డోనర్ కంటే, అప్పటి ఎస్పీతో డిఎస్పీ గారితో మాట్లాడి వేసుకోవచ్చు అన్న తర్వాత మా శాసనసభ్యులు కాకని గోవర్ధన్ రెడ్డి గారికి ఈ విషయం చెప్తే మంచి కాన్సెప్ట్ కిరణ్ తండ్రి గారు పేరు వేసుకున్నదానికి అక్కడ శాస్త్రం ఉంటుందని మీరు ఒక అడుగు ముందుకు వెళ్ళమంటే నేను ఆ రోజు అన్నని అడిగినా మనం తండ్రి నీ చేతుల గుండా ప్రారంభించాలని అడిగినప్పుడు ఒప్పుకొని పెద్ద మనసుతో చేయమని చెప్పిన తర్వాత యాక్చువల్గా దీనికి సంబంధించి కరోనా వల్ల రెండోది కొంత ఎస్ఐ అప్పట్లో మారిపోవడం వల్ల కొంత డిలే అయింది, అది ఇప్పుడు ప్రారంభించాల్సిందని చేతున్నట్టుగా అయినప్పటికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి బిడ్డకి కూడా వాళ్ళ తల్లిదండ్రులకి అన్నం పెట్టి చూసుకునే ప్రయోజకుడైన తర్వాత తన సంపాదనతో అన్నం పెట్టి చూసుకునేటటువంటి అదృష్టం చాలా అరుగుగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి బిడ్డ
ప్రతి ఒక్క తండ్రి తన యొక్క ఆశయాలను నెరవేర్చుకోలేనప్పుడు ఆ ఆశయాలను వాళ్ళ పిల్లలు నెరవేర్చుకోవడం చూస్తారు. ఆ విధంలో మన ఎమ్మెల్యే కాకండి గోవర్ధన్ గారిని చూస్తే నాకు చాలా సంతోషం, చాలా గర్వం కూడా. ఎందుకంటే ఆయన వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చినంత విలువ. ఈరోజు ఇంత చక్కగా ప్రారంభోత్సవం చేయడానికి కారకులైనటువంటి దాత కిరణ్ కుమార్ గారికి, ఈ వేదిక నాంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి పబ్లిక్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గవర్నమెంట్ మహిళలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నది అనేటటువంటిది దిశ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడంతో ప్రజలందరికీ అర్థమైంది. ఎందుకంటే ఏ ఒక్క ఉమెన్ కూడా ఎటువంటి బాధకి కానీ అరాచకాలకి కానీ లోన్ కాకుండా ఉండాలని చెప్పి దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం, దిశ యాక్ట్ను అమలు చేయడం జరిగింది. వీటిలో భాగంగానే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఉమెన్ ప్రొటెక్షన్ సెంటర్ లేదా ఉమెన్ రిసెప్షన్ సెంటర్ అనేటటువంటిది ఏర్పాటు చేయాలి అనేటటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో, ఉమెన్కి ప్రొటెక్షన్ కల్పించాలి అనేటటువంటి ధ్యేయంతో ఈ హెల్ప్ డెస్క్లు అనేటటువంటివి ఏర్పాటు చేయాలి అనే ఆదేశాలను ఇవ్వడంతో మా పోలీసు వారు కొంతమంది దాతలకి కోరుకోవడం జరిగింది. సో కిరణ్ కుమార్ గారు ఒక మంచి సహృదయంతో కనిపించుకోవడానికి రిసెప్షన్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా రిసెప్షన్ సెంటర్స్ ఉమెన్ పోలీస్ డెస్క్ అని చెప్పి అని ఓపెన్ చేయడం జరిగింది డీజీపీ గారు. ఈ విధంగా మహిళలకి ఎటువంటి కూడా అన్యాయం జరగకుండా వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయడం కానీ ఏ సమస్యలు ఉన్నా కూడా ఎవరైనా వచ్చి రిసెప్షన్ సెంటర్ దగ్గరికి వస్తే వాళ్ళు వాళ్ళ సమస్యలు విని రిసెప్షన్లో ఉండే ఉమెన్ కానిస్టేబుల్ వాళ్ళ సమస్యలు ఏమన్నా కూడా కంప్లైంట్ రాసుకొని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఎస్ఐ గారి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ పిటిషన్ని విని వాళ్ళకి న్యాయం జరిగేట్టు చూసేదానికి ఈ రిసెప్షన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మహిళా పోలీసులు కూడా వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో హోమ్ డిపార్ట్మెంట్లో రద్దు చేయడం జరిగింది. వాళ్ళ సేవలను కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఉన్న మండలాల్లో ఉన్న మహిళా పోలీసులు అందరూ కూడా వాళ్ళ విలేజెస్లో ఉండే అందరికీ కూడా ఈ దిశ యాప్ గురించి అందరూ అవగాహన కల్పిస్తారు. అట్లాగే ఎక్కడైతే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మహిళల మీద నేరాలు జరుగుతున్నాయో ఆ ఏరియాలను కూడా గుర్తించడం జరుగుతుంది. గుర్తించడం జరిగి వాటిని ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఏంది వాటిని ఎస్ఎఫ్ఓ దృష్టికి సిఎం దృష్టికి తీసుకెళ్తే వాటిని అన్నింటినీ కలిపి వాళ్ళు యాక్షన్ ప్లాన్ తీసుకొని అవి తగ్గడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని అవన్నీ ఎక్కడెక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.